మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ద్రవ పదార్థం రక్తం. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ, ఆరోగ్యం గురించి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ రక్త ప్రసరణ మెరుగవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి అవయవాలకు అవసరమయ్యే న్యూట్రిషియన్స్ మరియు విటమిన్స్ అందిస్తుంది. హార్మోన్ల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్ధం చెయ్యడానికి రక్త ప్రసరణ ఎంతో అవసరం. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. రక్త ప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లయితే వెంటనే చికిత్సను అందివ్వచ్చు. రక్తనాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్, చేతులకు, కాళ్లకు మరియు శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో చిన్న చిన్న బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. వీటిని మనం అథెరోస్క్లెరోసిస్ అంటాం. దీని వలన పోను చేతుల్లో కానివ్వండి, ముఖ్యంగా కాళ్ళల్లో రక్తనాళాలు పూర్తిగా పూడుకుపోవడం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనం క్లాడికేషన్ అంటాం. సో ఇవి జరుగుతున్నప్పుడు ముఖ్యంగా చూసేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొద్ది దూరం నడవంగానే కాళ్ళు బాగా లాగేయటం, పిక్కలే కానివ్వండి, అంటే అది బ్లాక్ అయినటువంటి ఆర్టరీని బట్టి అది పిక్కలు కావచ్చు, తొడలు కావచ్చు, లేదా గ్లూటియల్ మజిల్స్ బటక్స్ దగ్గర కావచ్చు. సో అక్కడ బాగా లాగుతున్నటువంటి నొప్పి రావటం, ఇంకొంచెం దూరం నడిస్తే కనుక మంట, తీవ్రమైన మంటతో కూడుకున్నటువంటి నొప్పి రావటం, కాళ్ళు కొంచెం కింద పెట్టడం లేదా కాళ్ళు కొంచెం పైన పెట్టడం ద్వారా అది మారుతూ ఉండటము, రాత్రిపూట అది ఎక్కువ కనపడుతుండటము, చర్మం యొక్క రంగు మారటము, గోళ్ళ యొక్క రంగు మారటము, చర్మం పలసబట్టము, నలుపు ఎక్కువగా పెరగటము, ఈ లక్షణాలు మనం జనరల్గా చూస్తుంటాం. అంటే ముఖ్యంగా సిగరెట్స్ బాగా తాగే వాళ్ళలో కానివ్వండి, బీపీ కంట్రోల్లో లేని వాళ్ళలో కానివ్వండి, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో కానివ్వండి, కొన్నిసార్లు ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం, అంటే మెయిన్గా వీనస్ సర్క్యులేషన్ ఇంపీడ్ అయిన వాళ్ళలో ఇవి మనం ఎక్కువగా చూస్తుంటాం. సరైన రక్త ప్రసరణ నార్మల్ బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల బలహీనమైన బ్లడ్ సర్క్యులేషన్ వాంఛనీయ స్థాయి నుండి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడానికి కారణమవుతుంది. అంతేకాదు, బలహీనమైన రక్త ప్రసరణ వల్ల కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. దాంతో పాదాలు మరియు చేతులు వాపులకు కారణమవుతుంది. బలహీనమైన రక్త ప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి. దాంతో అలసిపోయినట్లుగా అనుభూతి కలుగుతుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండాలి. రక్త ప్రసరణ మెరుగ్గా లేనట్లయితే అలసటకు గురిచేస్తుంది, ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవలసి వస్తుంది. శరీరం మొత్తం సరిగా రక్త ప్రసరణ జరగకపోతే జీవక్రియల్లో మార్పులు చేసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. వీటి బారిన పడకుండా మనం తీసుకోగలటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ థింగ్, అన్ని రకాలుగా తంబాకు లేదా సిగరెట్ లేదా పొగాకు నుంచి దూరంగా ఉండటం. అది నవలటం ద్వారా తినే జర్దా కానివ్వండి, పీల్చే బీడీలు సిగరెట్లు కానివ్వండి, లేదా ఇంకేదన్నా ఫామ్ ఆఫ్ నికోటిన్ కానివ్వండి, ఈ సిగరెట్స్ అనండి, ఏ పేరైనా పెట్టండి, బట్ అన్ని రకాలుగా పొగాకుకు దూరంగా ఉండటం అనేది మనం ఫస్ట్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. రెండవది, బీపీ ఉన్నవాళ్ళు బ్లడ్ ప్రెషర్ని తరచూ చెక్ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవటం. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ని తగు ఆహార నియమాల ద్వారా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం. నాలుగవది, భోజనంలో యాడిక్వేట్ ఫ్రూట్స్ తీసుకోవటం. పుల్ల పండ్లు కానివ్వండి, అది సంత్రా కావచ్చు లేకపోతే నారింజ కావచ్చు, ఇలాంటి పండ్లని ఆహారంలో మనం ఎక్కువగా తీసుకోవటం. ఐదవది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. అది నడకనే కావచ్చు, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే ఆక్సిజన్ బాగా పీల్చేటట్టు చేసేటువంటి ఏదైనా ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానివ్వండి, పరిగెత్తటం కానివ్వండి, బాగా నడవటం కానివ్వండి, ఇటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం.
ఆరవది యోగా చేయటం. ఎక్కువగా కూర్చొని ఉండేటువంటి వాళ్ళు సాధ్యమైనప్పుడల్లా లేచి కొంచెం నడుస్తూ ఉండటం, అలానే ఎప్పుడన్నా ఒకసారి కాళ్ళతోటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం. మన ఎలా అయితే పాతకాలం కుట్టు మెషిన్స్ మీద మనం కుట్టినట్టు చేసేవాళ్ళమో ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ పాదాలతోటి రెగ్యులర్గా చేస్తూ ఉండటం. తర్వాత ఆల్రెడీ వీనస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు సంబంధించినటువంటి స్టాకింగ్స్ ఇలాంటివి వేసుకోవటం. ఈ ప్రికాషన్స్ ద్వారా మనం సాధ్యమైనంత వరకు మన స్కిన్ సర్క్యులేషన్ అనండి, బ్లడ్ సర్క్యులేషన్ అనండి, మెయిన్గా పెరిఫెరల్ వెజల్ సర్క్యులేషన్ అనేది మనం సాధ్యమైనంత వరకు హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా రక్త ప్రసరణను సవ్యంగా ఉంచుకోవచ్చు. తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం, పీచు పదార్థాలు అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు రక్త ప్రసరణని మెరుగుపరిచే సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవటం ద్వారా ఈ సమస్యని నిర్మూలించవచ్చు. రక్త ప్రసరణలో సమస్యలకి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడికి గురైన వ్యక్తిలో రక్త ప్రసరణ కొన్ని ప్రధాన అవయవాల వద్దే నిలిచిపోతుంది, మిగతా భాగాలకు చేరదు. చేతులు మరియు కాళ్లకి రక్త ప్రసరణ సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రక్త ప్రసరణ సజావుగా జరగాలంటే ఒత్తిడిని అధిగమించాలి, లోతైన శ్వాస ప్రక్రియలను పాటించడం మరియు ప్రతిరోజు ధ్యానం చేయటం వంటి ద్వారా రక్త ప్రసరణలో ఉన్న సమస్యల్ని అధిగమించవచ్చు. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రక్త ప్రసరణ స్థితిగతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్త ప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లయితే వెంటనే చికిత్సను అందించవచ్చు.